సరే ప్రశ్న ఏమిటి అంటే మీరు దాన్ని పిలుస్తారు కదా ఇన్నర్ ఇంజనీరింగ్ అని అది చేయటం ఎలా అప్పుడు మనుషులకు శ్రేయస్సు కలిగి వారు సామాజిక ధర్మంతో ప్రవర్తిస్తారని అనుకుంటున్నాను మనం మన తాత ముత్తాతల కంటే ఎన్నో పనులు చేశాము కానీ వరల్డ్ బ్యాంక్ ప్రకారం ప్రస్తుతం ఉన్న ఏడు వందల ఇరవై కోట్ల జనాభాలో నలభై శాతం మంది పేదరికం అని నిర్వచించిన పరిధిలోకి వస్తారు ఖచ్చితంగా వారికి ఉన్న ఒక ఆశయం ఏమిటంటే ఈ నలభై శాతం మందిని ఈ కటిక పేదరికం నుండి బయటపడేయటం ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి ఆశయాన్ని ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మేము ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేస్తున్న విషయాల్లో ఒకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫర్ ట్వంటీ థర్టీకి యోగా విధానాలు ఎలా సహకరిస్తాయో తెలియపరచటం హెచ్చుతగ్గులు లేవని చెప్పడం లేదు ఘోరమైన హెచ్చు ఉన్నాయి వాటిని మనం సవరించాలి అయితే అది ఎలా అన్నదే ప్రశ్న మనం ధనాన్ని పంచిపెట్టడం గురించి మాట్లాడితే అది పూర్తి గందరగోళానికి దారితీస్తుంది మనం మార్కెట్ ఎకానమీ విధానాన్ని పాటిస్తున్నది అది ఉత్తమమైందని కాదు కాకపోతే ఇప్పటివరకు పనిచేసింది ఈ చెత్త విషయం ఒక్కటే నన్ను అడిగితే అది పనికిరాంది కానీ ఇప్పటివరకు పనిచేసింది అదొక్కటే ఎంతో దురదృష్టకరం ఏదైతే పనిచేస్తోందో దాన్ని మనం వదిలిపెట్టకూడదు అది అందరికీ మెరుగ్గా పనిచేసేలా ఎలా చేయాలో చూడాలి ఇది విషయాలను ఎంత సూక్ష్మంగా సర్దిపెట్టడం గురించిన అంశం ప్రస్తుతం భారతదేశంలో ఇదే జరుగుతోంది మనకు మార్కెట్ ఎకానమీ ఉంది కానీ సోషలిస్టు భావజాలంతో ఉంది ఎవరైనా విజయాలు సాధిస్తే అందరూ ఓ ఇది సరికాదు అతన్ని చూడండి ఎలా డబ్బు చేసుకుంటున్నాడో అంటారు మార్కెట్ ఎకానమీలో ఉన్న అసహ్యకరమైన విషయం ఇదే కానీ దీన్నే ఎంచుకున్నాం ఎవరో తల నుండి పాదాల వరకు బంగారు తాపడం వేసుకుని తిరగచ్చు నాకు అది అందంగా అనిపించకపోతే నేను తల ఉంచుకోవచ్చు వెల్ మై మే మేక్ మీ కానీ నేను అతన్ని వ్యతిరేకించకూడదు ఎందుకంటే దురదృష్టవశాత్తు మనం ఎంచుకున్న వ్యవస్థ అదే దురదృష్టవశాత్తు ఈ అసహ్యకరమైన వ్యవస్థ కొద్దో గొప్పో మనకు పనిచేసింది ఇతర అందమైన వ్యవస్థలు పనిచేయలేదు కారణం ఏమిటంటే మనుషులు ఆ వ్యవస్థలకు ఇంకా సిద్ధంగా లేరు వ్యవస్థలు ఎంతో గొప్పవే అయి ఉండొచ్చు అందుకే ప్రపంచాన్ని నడపడానికి యోగులు కావాలి ఐక్యతా భావన ఉన్నవారు కావాలి నేను యోగి అన్నప్పుడు ఎవరో ఓ ప్రత్యేకమైన ఆసనంలో కూర్చున్న వ్యక్తి కాబట్టి ఆయన యోగి అని ఆలోచించకండి ఎవరైతే తన పట్ల ఏ విధంగా ఉంటాడో అందరి పట్ల అదే విధంగా ఉండగలుగుతాడో అతనే యోగి మన వ్యవస్థను నడపడానికి అటువంటి వ్యక్తులు కావాలి అది చాలా ఆదర్శప్రాయం అనిపించవచ్చు అనిపించొచ్చు మేము ప్రజలతో పనిచేస్తున్నాం ఇక్కడ మీతో కూర్చున్నాం ఇంకా ప్రపంచంతో ఎంతో మంది నేతలతో మసులుతున్నాం కారణం ఎంతో కొంత యోగా ప్రవేశిస్తుంది అన్న ఆశతో అప్పుడు వాళ్ళు ప్రపంచాన్ని చూసే విధానం వాళ్ళు ఆలోచించే అనుభూతి చెందే విధానం మారుతుందని అది నైతికపరమైందో ధర్మబద్ధమైందో కాదు అది అనుభూతిపరంగా మన నేతలు జీవితాన్ని ఎలా గ్రహిస్తున్నారు అన్నది కనీసం పది శాతం మారిన పెద్ద మార్పులు జరుగుతాయి నేను మీతో ఒక విషయం చెప్పాలి నేను ఇకనామిక్ ఫోరంలో ఉన్నప్పుడు వాళ్ళు నన్ను ఏమడిగారంటే సద్గురు మేము మీకోసం ఏదైనా ఒక పని చేయగలమా దానివల్ల ప్రపంచంలో మార్పు కలగాలి అని అడిగినప్పుడు నేనేమన్నానంటే నేను ఒక పాతిక మంది పేర్లు చెప్తాను వారిని ఒక ఐదు రోజుల పాటు నాకు ఇవ్వండి ఒక మూడేళ్ల కాలంలో ఎంతో ప్రముఖమైన మార్పును మీరే గమనిస్తారు వాళ్ళు ఎవరు ఆ పాతిక మంది అని అడిగారు నేను ప్రపంచంలో ప్రధాన దేశాల నేతల పేర్లు చెప్పాను ఆ దేశాలే దాదాపుగా ప్రపంచ ఎకానమీకి తొంభై శాతం తోడ్పడుతున్నాయి ఈ పాతిక మంది నేతలు కొద్దిగా భిన్నంగా ఆలోచించగలిగితే అన్నీ మారిపోతాయి